రైట్ రైట్ మళ్ళీ మనం డైవర్ట్ అయిపోతున్నాం. ఒక్క నిమిషం డైవర్ట్ అయిపోతున్నాం. శరత్ గారు ఇక్కడ ఒక మాట డైవర్ట్ అవుద్దు అదే అందుకనే. శరత్ గారు ఇక్కడ మీ పార్టీ ఉద్దేశంలో అంటే ఇక్కడ దీంట్లో నిన్నటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే రాజకీయ కార్యకలాపాలు అందాక మీరు కూడా అన్నారు అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందని. అంటే పిల్లలు ఒక రైతు భరోసా కేంద్రం స్కూల్ దగ్గర ఉంటే అందులో విత్తనాలో ఎరువులో రసాయనాల గురించినో ఇట్లాంటివి తెలుసుకుంటే అది కలుషితం అవుతుందా? రైతులు వస్తాం అక్కడికి ఉండేది నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పటికి గ్రామ సచివాలయాలు అంటే వివిధ సేవలు ప్రజలకు సంబంధించిన సేవలు అందిస్తూ ఉంటారు. ప్రజలు అక్కడికి వస్తారు అప్లై చేసుకుంటూ ఉంటుంటారు. ఈ అక్కడేమి పంచాయతీ సమావేశాలు జరగవు కదా, ఇవి గ్రామ సచివాలయాలు అంటే ఇవి కదా నడిపేటువంటిది. వాళ్ళు అక్కడికి రావడం ఇట్లాంటిది తెలుసుకోవడం పిల్లలకి ప్రమాదమా? ఈ పిటిషనర్ల ఉద్దేశం అదే కదా, అదేమన్నా ప్రమాదమా అని మీ పార్టీ కూడా భావిస్తుందా? ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్ అండ్ పబ్లిక్ స్కీమ్స్ ఆర్ డిఫరెంట్, వేర్ ఇట్ హ్యాస్ టు బి సీన్ డిఫరెంట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఓకే, గవర్నమెంట్ స్కూల్ ప్రిమైసెస్లో కనుక ఇటువంటి యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకి నాలెడ్జ్ సిస్టంలో కొంత బెనిఫిట్ అవుతుంది అనే పాయింట్ చెప్పారు. దాన్ని మీరు ఎడ్యుకేట్ చేయాలి తప్పితే దానికోసం ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ పెట్టడం వల్ల నష్టమే తప్పితే లాభం లేదు. ఎందుకంటే స్కూలు, స్కూల్ ప్రిమైసెస్, దాని డెసిగ్నేటెడ్ యాక్టివిటీస్ సపరేట్ సార్. అది స్కూల్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే వేరియస్ సినారియోస్ ప్రకారం కానీ అది డిఫరెంట్. ఇక్కడ మీరు అన్నట్టు లేకపోతే కనుక మన రామ్ సుందర్ శర్మ గారు చెప్పినట్టుగా చాలా విషయాల్లో ఆయన ఎంత, నాకు ఇక్కడ ఒక డౌట్ శరత్ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్, ఎడ్యుకేషన్ పాలసీలో ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్ సరౌండింగ్స్లో వేరేవేమైనా ఉండటం బ్యాన్ ఉందా సార్? ఒకటి, ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ వేరే యాక్టివిటీస్ అంటే అనాథరైజ్డ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకూడదని ఆల్రెడీ అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పులు అనేది ఉన్నాయి. అంతే కదా, ఇది అనాథరైజ్డ్ అవుతాయ్యా సార్. సార్ చెప్పేదండి, షోడేకర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ స్కూలు, స్కూల్ ప్రిమైసెస్కి కనుక స్పెసిఫిక్ గ్రౌండ్స్ అనేది లేకపోతే సరౌండింగ్స్లో డెఫినెట్గా దే హ్యావ్ టు షో ఇట్ అండ్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద యాక్టివిటీస్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది అనాథరైజ్డ్ కాకపోయినా సరే పిల్లలకి పిల్లల హక్కులు అంటే ఆటలు, మానసిక వికాసము, స్కిల్ ఎడ్యుకేషను, లైఫ్ స్కిల్స్ ఇవన్నీ వాళ్ళ హక్కులు వచ్చినాయి సార్ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. అలాగే రైట్ ఆఫ్, నేను అడిగిన పాయింట్ ఇక్కడ మీరు మళ్ళీ డైవర్ట్ అవుతున్నారు సార్. సార్ ఇది నేను అడిగిన పాయింట్ ఒక డైవర్ట్ అవుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తా, నేను ఒక మాట చెప్తాను వినండి శరత్ గారు. ఇప్పుడు ఇందాక మన సుబ్బారావు గారు చెప్పారు విజ్ఞాన్ స్కూల్లో ఆయన చదువుకున్నారు, మన సుందరరామ శర్మ గారు అక్కడ ఏదో గవర్నమెంట్ స్కూల్లో. నేను గుంటూరులోనే చదువుకున్నాను, యాదవ హై స్కూల్లో చదువుకున్నాను. మా స్కూల్కి చాలా పెద్ద ప్లేస్ ఉండేది, ఖాళీ స్థలం ఉండేది. విపరీత దాంట్లోనే మేము కబాడీలు ఆడుకున్నా లేకపోతే ఇవాళ జావెలిన్ త్రోలు అవన్నీ మాకు వచ్చినా రాకపోయినా మా అందరి చేత ప్రాక్టీస్ చేయిస్తుండేవాళ్ళు. ఈవెన్ క్రాఫ్ట్స్ ఇది కూడా ఉండే అప్పట్లో, నవ్వారు అల్లడాలు, ఇట్లాంటి బట్టలు అల్లడాలు ఇట్లాంటివి కూడా చేపించేవాళ్ళు మాతో. ఇవాళ మొన్న వెళ్ళినప్పుడు చూస్తే ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా షాపులు లేకపోతే వేరే వేరేవి వచ్చి ఉన్నాయి. అంటే అది ఎయిడెడ్ స్కూల్ అనుకోండి, అలాగ వచ్చి ఉన్నాయి. ఆ చివరికి వచ్చేటప్పటికి కొంత ఇళ్ళు కట్టుకోవడం కానీ ఇట్లాంటి. ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఏం చెప్తున్నారు, ఇది సచివాలయం అంటే స్కూలు లోపలైతే పెట్టరు, క్లాస్ రూమ్లో యువతల వైపుకి పెడతారు, రోడ్డుకి ఫేసింగ్ ఉండేలా పెడతారు. లేకపోతే కనుక ఒక రైతు భరోసా కేంద్రం పెట్టినా రోడ్డు ఫేసింగ్గా పెడతారు. అంటే అందులో కొంత ప్లేస్ని తీసుకుంటారు తప్పించి మిగతా అదైతే నార్మల్గానే ఉంటుంది కదా. అస్సలు ప్లేస్ అంతా లేకుండా చేస్తాం తప్పు అవుతుందా? అసలు ఏ కొద్దిగా తీసుకోవడం కూడా తప్పు అవుతుందా? నెంబర్ వన్. రెండవది, ప్రైవేట్ స్కూల్స్కి అయితే అసలు ప్లే గ్రౌండే లేదు ఎక్కడా కూడా. చైతన్యాలు, నారాయణాలునే కాదు, మన దగ్గర ఉన్నటువంటి చాలా 100కి 90% స్కూళ్ళల్లో అసలు స్పోర్ట్స్ లేదు, పీఈటీలు ఉండరు, ఏమీ ఉండరు. వాటికి వీటికి ఉండేటువంటి తేడా ఏమన్నా విద్యా వ్యవస్థ పాలసీలలో ఉందా? ఇక్కడ వీటి వరకే ఇది వర్తిస్తుందా? సార్ మీరు ముందు చెప్పిన ఫస్ట్ పాయింట్ ప్రకారము కొంత స్పేస్ తీసుకున్నా సరే తప్పు తప్పే సార్. ఎందుకంటే అది పిల్లల కోసం ఉపయోగించవలసిన స్పేస్, అది ఆల్రెడీ ఒక 5 ఎకరాలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఎకర్ కానీ స్పెసిఫై చేసి అలొకేట్ చేశారంటే ఆ ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే సబ్సిక్వెంట్ అథారిటీస్ దాన్ని ఫ్యూచర్ ప్లాన్ కోసమే పెట్టున్నారు, ఆలోచించి పిల్లల కోసం ఉపయోగపడాలని పెట్టినారు.
కొంచెం తీసుకున్నా సరే తప్పే అది ప్రభుత్వ పథకాల కోసం వాడినా లేకపోతే మంచి పని కోసం వాడినా సరే స్కూల్ స్కూల్ అనే దాన్ని డిఫరెంట్ గా చూడండి. ఎందుకంటే ఈ రోజు పిల్లలు రేపు సిటిజన్ రేపు పర్టికులర్ గా ఓటర్స్ అవుతారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ ఆలోచన శక్తి అనే దాని అంతా కూడా దీనిపైన ఉండే ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రీగా లిబరల్ గా వాళ్ళు గ్రోత్ అనేది ఉండాలి తప్పితే ఇట్లాగా పర్టికులర్ గా ఇటు పెట్టడం ఒక తప్పు అయితే కనుక పెట్టిన తర్వాత పబ్లిసిటీ అండి, బ్యానర్స్ కట్టి ఫోటోలు పెట్టి గవర్నమెంట్ లోగో పెట్టండి. అంతే కాకుండా బియాండ్ వెళ్ళిపోయి ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ స్కీమ్ వచ్చింది అని వాళ్ళ కార్పొరేటరో లేకపోతే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు బ్యానర్స్ పెడతారు. దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సార్ మా పిల్లల పైన. అలాగే రెండో పాయింట్ మీరు చెప్తే కనుక చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ లో కనుక ఈ ఇటువంటి స్పేస్ అనేది తీసేసుకున్నారు. దానివల్ల అంబిగ్విటీస్ అనేది ఖచ్చితంగా ఓరియంటెడ్ అంబిగ్విటీస్ అనేది ఉంటాయి సార్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే నాడు నేడులో ఒక విధంగా సుందర రామ్ శర్మ గారు చెప్పిన దాని ప్రకారం ఏదో స్పెసిఫిక్ గా ఇంప్లిమెంట్ చేసేసాము అని చెప్పి ఫేజ్ వన్ కంప్లీట్ చేసి 3,900 కోట్ల నుంచి 4,000 కోట్లు ఖర్చు పెట్టారే కానీ ఈ రోజు నేను ఆన్ రికార్డు చెప్తున్నాను సార్, ఎవరైనా సరే స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే కనుక ఎంత నాసి రకం బోర్డులు బెంచీలు లేకపోతే ఎక్విప్మెంట్ కొన్నారో డైరెక్ట్గా వెబ్సైట్లో ఉన్నాయి సార్ అవి. ఎందుకంటే ఇక్కడ పిల్లల కోసం ఉపయోగపడాల్సిన స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లాంగ్ స్టాండింగ్ ఓరియంటేషన్లో ఉండాలి సార్. ఎందుకంటే 3 ఫేజ్ల కింద డివైడ్ చేసి ఈ ఫస్ట్ ఫేజ్లో 4,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే ఒక బెంచ్కి 2 సంవత్సరాల వారంటీనే లేకపోతే తీసుకున్నారు సార్. ఈ రోజు వెండర్స్ అనేవాళ్ళు 10 సంవత్సరాలకు రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాస్ట్ ఎఫెక్టివ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ ఓరియంటేషన్లో డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి సార్. సో అవన్నీ వదిలేసి వీళ్ళు బయాస్డ్గా కొంతమంది వెండర్స్కి ఇచ్చిన దాఖలాలు ఆ వెబ్సైట్లోనే డీటెయిల్డ్గా ఉన్నాయి. మేము మా దగ్గర ఆల్రెడీ దాని సరఫరా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సార్. అలాగే నాడు నేడులో ఆ రోజు లేదు సరిగ్గా ఈ రోజు బాగా డెవలప్ చేశాము అది కోర్టులకి వాళ్ళ అధికారుల ద్వారా లేకపోతే వాళ్ళ న్యాయ వ్యవస్థల ద్వారా చెప్దామని అనుకుంటున్నారు తప్పితే నిజంగా కనుక తీసుకువెళ్తే దాంట్లో ఉన్న అవకతవకలు కూడా బయటపడే అవకాశం 100% ఉన్నాయి సార్. ఇక్కడ పిల్లలకి బెనిఫిట్ చేసే పాయింట్లో మాకు పాయింట్ ఏం మేబీ అబ్జెక్షన్ ఏం లేదు కానీ బట్ వీళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి మళ్ళీ ఫేజ్ 3 అయిపోయింది మళ్ళీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 రిపిటేషన్ ప్లాన్ వీళ్ళకు ఉంది సార్. అంటే ప్రతి టర్మ్లో కూడా 12,000 కోట్లు ఖర్చు పెడుతూ మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో కూడా మళ్ళీ 12,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఉద్దేశం ఉంది. అంటే మీరు ఎడిషనల్ డెవలప్మెంట్ చేయొచ్చు కానీ సార్, ఎడిషనల్ ఇంకా అవ్వలేదు సార్, ఎడిషనల్ డెవలప్మెంట్ చేయొచ్చు కానీ సబ్సీక్వెంట్గా ఇక్కడ రిపిటేటివ్ డెవలప్మెంట్ నాసిరకం అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే పిల్లల కోసం చూస్తున్నారు, టీచర్ మేబీ స్కూల్స్ కోసం చూస్తున్నారు, చాలా యాక్టివిటీస్ చేస్తున్నారని రామసుందర్ శర్మ గారు ఆయన పబ్లిసిటీ చేశారు. కానీ టీచర్స్కి వ్యాక్సినేషన్, టీచర్స్ డెత్ తర్వాత కండోలెన్సెస్ కానీ ఎంతమంది టీచర్స్ చనిపోయారు వాళ్ళ గురించి గవర్నమెంట్ ఒక బెనిఫిట్ కానీ కరోనా వల్ల ఎస్పెషల్లీ కరోనా వల్ల దానికి ఎటువంటి యాక్టివిటీ లేదు సార్. అలాగే ఇప్పుడు తప్పులు జరిగాయా, టాపిక్ డైవర్ట్ అవుతున్నాం మనం సార్, తప్పులు జరిగాయా, తప్పులు జరుగుతున్నాయా అంటే టాపిక్ డైవర్ట్ అవుతున్నాం మనం వేరే సమస్యల దగ్గరికి తీసుకెళ్తున్నాం. బ్యాక్ టు పాయింట్ సార్, బ్యాక్ టు పాయింట్, తప్పులు జరిగాయని తప్పులు జరిగినాయి. ఎందుకంటే క్లియర్గా అక్కడ కనుక నిజంగా స్పేస్ లేక లేకపోతే ఇమీడియట్గా టెంపరీ ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని ఆ అధికారులు కనుక కోర్టుకు చెప్పి ఉంటే ఇంత సిచ్యువేషన్ వరకు వచ్చేది కాదు సార్. ఒక అధికారి రాకపోతే 7 అధికారులు మళ్ళీ రమ్మని చెప్పారంటే కనుక ఎంత ఇంపాక్ట్ అనేది అక్కడ ఉందో చూస్తున్నారు. అలాగే ఈరోజు జస్టిస్ ద్వివేది గారు ఖచ్చితంగా కూడా ఈ ఎడ్యుకేషనల్ యాక్ట్ పిల్లల బెనిఫిట్ ఓరియంటేషన్లో చెప్పడం అనేది కరెక్ట్ సార్. అంతే తప్పితే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ దేవానంద్ గారు పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఇవి ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రీచ్ అనేది నిజంగా రైతు భరోసా కేంద్రం పెట్టినా కానీ నిజంగా కనుక ఒక విలేజ్ సెక్రటేరియట్ పెట్టినా కానీ ఈరోజు ఉప్పురావూర్ అనే విలేజ్ 5 కిలోమీటర్ల దూరంలో సీఎం గారు ఇంటి దగ్గర నుంచి ఉన్నా సరే వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళని చెప్పి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు సార్. ఇవన్నీ కూడా బయాస్డ్ బెనిఫిట్స్ కిందే ఉన్నాయి తప్పితే వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉన్నాయి తప్పితే నిజంగా ప్రజల సంక్షేమానికి చేస్తున్నట్టు మాత్రం లేవని మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫు నుంచి మేము చెప్తున్నాం సార్. ఇది కూడా ఉప్పురావూర్ విలేజ్ కూడా మీరు సర్వే చేసుకోండి, అది రికార్డెడ్గా చెప్తున్నాను. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ రీచ్ అవ్వలేదు సార్. ఒక సెంటు స్థలం ఇస్తాను అది కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఏంటంటే బయాస్డ్ ఓరియంటేషన్లో వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు సంబంధించిన పాయింట్ వల్ల ఇవ్వలేదు. రైట్. సోడేకర్ గారు,
ఇక్కడ లోపం అంటే వ్యవస్థీకృతమైనటువంటి లోపమా లేకపోతే కనుక అధికారులు చేసిన లోపమా? నేను అన్నట్టు ఇందాక ఈ సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు లాంటివి విషతుల్యమైనటువంటివా సమాజానికి ఏమైనా? సాయి గారు మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మనం ఎందుకంటే అందరం, నేను గుంటూరు అండి, నేను గుంటూరు గురు హై స్కూల్ మాజాడ్ గురు హై స్కూల్లో చదువుకున్నాను. నా స్కూల్ ఇంటర్మీడియట్ దాకా అక్కడే. గారు నాకు సీనియర్ స్కూల్లో, శర్మ గారు నాకు సీనియర్ స్కూల్లో, అందరూ అక్కడ చదువుకున్నాం. గురు హై స్కూల్ కూడా పెద్ద గ్రౌండ్ ఉండేది, స్కూల్లోనే గ్రౌండ్ ఉండేది, తర్వాత వేరే గ్రౌండ్ కూడా ఉండేది, అందరికి తెలిసిన విషయం. మనం అలా చదువుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి ఆ ఎంజాయ్మెంట్ అంతా మిగిలిపోయింది. నేను పల్లెటూరులో నివసించలేదు కానీ సార్ చాలా పల్లెటూరులు తిరిగాను, చాలా పల్లెటూరులు తిరిగాను. ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలో దాదాపుగా నేను రాజస్థాన్, గుజరాత్, ఇటు మణిపూర్ తప్ప మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా కవర్ చేసాను పల్లెటూరులతో సహా. మద్యపాన నిషేధంలో మన అప్పుడు 23 జిల్లాలు మొత్తం తిరిగాను ఆంధ్ర రాష్ట్రం. అయితే ఎక్కడ ఎలా ఉంటుందని మనం చిన్న మనమే ఒక పిక్చర్ ఊహించుకున్నాం సార్. ప్రతి పల్లెటూరులో కూడా మన దగ్గర ఒక స్కూలు, పంచాయతీ ఆఫీసు, రచ్చబండ పాల కేంద్రం, పాల వికేంద్రీకరణ కేంద్రం అన్ని ఒక దగ్గర ఉంటాయి. మనకి ఎక్కడెక్కడ ఏమి ఉండవు, మనకి ఊరు మధ్యలో ఉంటాయి అన్ని, స్కూల్ పక్కనే అన్ని ఉంటాయి. మనకి విశేషం ఏమి సార్, ఇప్పుడు కొత్తగా ఏమి జరుగుతుంది ఏం లేదు, కరెక్ట్గా ఆలోచిస్తే ఏమి లేదు, అవునా కదా? ఇది అందరూ ఒప్పుకుంటారు అనుకుంటున్నా తెలిసి. ప్రతి పల్లెటూరులో ఈ రోజుకి కూడా మనకి పంచాయతీ ఆఫీస్ అనండి, మండల పరిషత్ ఆఫీస్ అనండి, లేకపోతే స్కూల్ అనండి, బాల వికేంద్రీకరణ కేంద్రం అనండి, ఓ రేడియో పెట్టి అక్కడ గ్రామ రికార్డు పెట్టి అన్ని అక్కడే జరుగుతుంటాయి. మనకి రచ్చబండ కూడా అక్కడే జరుగుతుంది కాదా? దీనిలో ఇన్ని రోజుల నుంచి వ్యవస్థలో ఎప్పుడు సమస్య రాలేదు మనకి, ఇప్పుడు కూడా రాదని మనం అనుకుందాం. ఒకటి ఇక్కడ సమస్య ఏంటంటే సాయి గారు, ఇవాళ రోజు నా కోర్టులో ఉన్న సమస్య ఏంటంటే దాని పక్కన పెట్టడం మంచిదా కాదా అనేది పిటిషనర్ లేపిన ఒక అంశం. దీన్ని రాజకీయ పరంగా చూడాలా, వేరే రకంగా చూడాలి, తర్వాత మాట్లాడుకున్నాను. మన నేను మాట్లాడకూడదు, ఒక లాయర్గా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడు, పెద్దలు వేరే పార్టీ అఫిలియేషన్ తీసుకొని మాట్లాడతారు, వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ కోర్టు ముందున్న అంశం ఏంటంటే ప్రభుత్వ స్కూల్కి కేటాయించిన స్థలాన్ని డైవర్ట్ చేస్తున్నది సమస్య. అది వాళ్ళ పిటిషనర్ యొక్క అభియోగం ఏంటంటే ప్రభుత్వానికి ప్రభుత్వ పాఠశాలకి ఇచ్చేసిన భూమిని ఇప్పుడు మళ్ళా వేరే దానికోసం వాడుతున్నారు. దీనికి ఒక రూల్ ఉంది, మనకి ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1942 చట్టం ఉంది ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఏమంటారు దాని తెలుగులో నాకు తెలియదు, ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, దీన్ని 1987 అమెండ్ చేశారు. ఇది మనకి జాతీయ విద్యా విధానం 1968 నుంచి వచ్చిన చట్టం. ఇది ఏం చెప్తుందని అంటే దీనిలో ఒకసారి స్థలం కేటాయిస్తే కనుక దాన్ని వేరే పర్పస్కు వాడదు, ఇంక దాన్ని డైవర్ట్ చేసే క్వశ్చన్ లేదు. రేపు వద్దున కోర్టులో కూడా ఇదే క్రిటికల్ ఇష్యూ అవుతుంది. 1982 ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్, దీని ప్రకారం ఒకసారి స్థలం కేటాయిస్తే దీన్ని జరపకూడదు ఇంకొకటి. సో ఇప్పుడు మనకి కోర్టులో ఉన్న సమస్య దీనికి సంబంధించిందా కాదా అనేది రేపు వద్దున మన ఆఫీసర్లు ఎవరైతే కోర్టు ముందు ఉన్నారో వాళ్ళు వేసిన ఎఫిడవిట్లో బయటపడుతుంది. మనకి ప్రధాన అంశం ఇది. 1993 ఆంధ్రప్రదేశ్ ఇంకో చట్టం చేసింది ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించి. దీనిలో ఏంటవుతుందంటే మీకు ఒకసారి స్కూల్కి కంపల్సరీ 1000 మంది పిల్లలు ఉన్న స్కూల్కి ఒక అరెకరం ప్లే గ్రౌండ్ ఉండాలని ఒక రూల్ ఉంది దానిలో. కాకపోతే ఇది మ్యాండేటరీ కాదు, అక్కడ ఉండొచ్చు లేదా వాళ్ళు ఏదైనా పక్కన పార్క్ కానీ ఏదైనా వాడుకోవచ్చు లేదా వేరే స్కూల్ గ్రౌండ్ వాడుకోవచ్చు, ఇది రూల్. ఇందులో కూడా మీకు ఒకసారి కేటాయించిన తర్వాత దాన్ని పక్క జరపకూడదు. ఇది మనకున్న చట్టం 1987 ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్, ఇది మనకి వాళ్ళ రోజు. ఈ చట్టంలో పడుతుందా లేదా ఈ కేసు అనేది ఇప్పుడు ప్రధాన అంశం మనకి కోర్టు ముందు. ఈ ఆఫీసర్లు మనకి చెప్పాల్సిన అంశం కూడా అదే. దీనిలో ఎందుకు కంటెంప్ట్ ఇవ్వలేదు, ఇంకా ఇస్తా ఉన్నారు, కంటెంప్ట్ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పాలి ఎందుకు కంటెంట్ అవుతుంది, ఎందుకు కంటెంట్ కాదు, లేదయ్యా మేము రేపు పొద్దున వేసేస్తాం కౌంటర్ మమ్మల్ని క్షమించండి అనేది మాట చెప్తారు చివరిలో. పోతే ఐఏఎస్ ఆఫీసర్ మీద అంత సీరియస్గా ఉండవు అనుకోండి. మనకి రీసెంట్గా ఇప్పుడు 2-3 కేసులు జరిగినాయి. మన గిరిజాశంకర్ గారు, ఆయన చౌదరి గారికి ఆ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ 36 మంది విని రెగ్యులైజ్ చేయమని దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మొన్న మధ్యన ఒక 4 రోజులు ఏదో వాళ్ళని జైలుకి శిక్ష ఇస్తున్నట్టు వాళ్ళకి మన కోర్టే, ఆంధ్రప్రదేశ్ కోర్టే ఇచ్చింది. సో అలాంటి ఏదైనా సీరియస్గా ఉంటే తప్ప ఇట్లాంటి వాటిలో వదిలేస్తారు. రేపు వదిలే ఎఫిడవిట్ కంటెంట్ మీద బేస్ అవుతుంది, ఇది కంటెంట్ ఇస్తారా లేదా ఏంటనేది. మనకున్న చట్టం అయితే ఇది 1987 ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్. ఇప్పుడు రేపు వద్దున మనకి స్కూల్లో మీరు అడిగిన ప్రశ్న ప్రకారం అది విషతుల్యం అవుతుందా లేదా అంటే రైతు భరోసా కేంద్రాల్లో మనకి అడ్వైస్ మాత్రం ఇస్తారు సార్. అక్కడేమి వేరే జరగలేదా, విత్తనాలు పంచి పెడతారేమో మహా పెడితే. విత్తన విక్రయ కేంద్రాలు వేరే ఉంటాయి కదా, అక్కడైతే ఉండవు నాకు తెలిసి. వాళ్ళు ఏమేమి పెట్టదలుచుకున్నారు అక్కడ మనకి తెలియదు, అది కూడా ఎప్పటికప్పుడు రాస్తారు రేపు పొద్దున. ఎందుకంటే ఇప్పుడు పిటిషన్ లేపిన అంశాన్ని వాళ్ళు కాదని చెప్పాలి కదా, తప్పని చెప్పాలి కదా,
చెప్పినప్పుడు ఇవన్నీ రాస్తారు వాళ్ళు. అది ఓన్లీ రైతు భరోసా కేంద్రం అంటే భరోసా ఇవ్వడానికి అంటే అడ్వైజ్ ఇవ్వడానికి మాత్రమే సెంటర్ వస్తుంది, వాళ్ళు వస్తారు మాట్లాడుకుంటారు పోతారు, లేకపోతే పంటలు ఏ పంట వేయాలి వర్షాలు ఎప్పుడు పడితే ఇవన్నీ చెప్తాం అంతే తప్ప అక్కడ మేము విషతుల్యమైన ఎరువులు అమ్మో విత్తనాలు అమ్మో గ్రౌండ్ లో వాటర్ పొల్యూట్ కాదని ఏం చెప్పొచ్చు. నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద మన అందరం ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, ఒక వయసులో ఒక దాదాపుగా ఒక వయసులో జనరేషన్ లో ఉన్నాం, 5-10 ఏళ్ళు అటు ఇటుగా ఉండొచ్చు మా హైతే అంతేగాని సార్, అందరం మన పల్లెటూరులు చూసాం. ఈ రోజు కూడా మన పల్లెటూరులో అన్ని పక్క పక్కనే ఉంటాయి, కాంపౌండ్ వాల్ వేరే ఉంటుంది, దానిలో పెద్ద విశేషం ఏముంది సార్, కాంపౌండ్ వాల్ పక్కకు ఉంటుంది. ఇప్పుడు కూడా అంటే అంశం ఇప్పుడు కోర్టు ముందు రావాల్సింది ఏంటంటే 1987 Act లో అది వైలేట్ అయిందా లేదా, ప్రభుత్వానికి ప్రభుత్వ పాఠశాలకి కేటాయించిన స్థలాన్ని వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారా దానికోసం అనేది ఒకటే నాకు తెలిసిన పొద్దున కోర్టు ముందు అంశం ఉంటుంది.